అప్పుడు మనకి ఫస్ట్. హై గైస్, వెల్కమ్ టు సోహెల్ కరిష్మాస్ యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 30 డే 29 ఎపిసోడ్ విషయానికి వస్తే నామినేషన్స్ జరిగాయి. నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ మణికంట, నయనిక, నాబిల్ అఫ్రీది, ఆదిత్య ఓం, విష్ణు ప్రియా అండ్ నిఖిల్. లాస్ట్ 4 వీక్స్ నుంచి చీఫ్స్ కి ఇమ్యూనిటీ పవర్ ఉండింది, కానీ ఈ వీక్ లో బిగ్ బాస్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ కి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చారు. ఆ ఇమ్యూనిటీ పవర్ యూస్ ఏంటి అంటే, నామినేట్ అయిన కంటెస్టెంట్స్ 2 చీఫ్ లో ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేయాలి. మెజారిటీ ఓట్స్ వచ్చి నిఖిల్ కి వెళ్ళాయి, సో నిఖిల్ డైరెక్ట్ గా నామినేట్ అయ్యారు. మొత్తం 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. దాంట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేఫ్ అవుతారు అనాలిసిస్ చేద్దాం. మణికంఠ విషయం తెలిసిందే కదా, మణికంఠ ఈ వీక్ కూడా సేఫ్ అవుతారు, ఎందుకంటే తను సింపతి కార్డు యూజ్ చేస్తున్నారు. నా అనాలిసిస్ ప్రకారం ఈ వీక్ కూడా తను సేఫ్ లో ఉంటాడని అనుకుంటున్నా. విష్ణుప్రియకి బయట ఉన్న క్రేజ్ అండ్ పాపులారిటీ మన అందరికి తెలిసిందే కదా, ఇంకా క్రేజ్ అండ్ పాపులారిటీతో ఈ వీక్ సేవ్ అయిపోతుంది. ఆదిత్య ఓం చాలా జెన్యున్ పర్సన్, తాను సింపుల్ గా మైండ్ గేమ్ ఆడుతున్నారు, తన డే బై డే ఇంప్రూవ్మెంట్ చాలా కనిపిస్తుంది. కానీ ఈ వీక్ చాలా సిల్లీ రీజన్ తో నామినేట్ చేశారు. తను బయట వెల్ఫేర్ ఫౌండేషన్స్ ద్వారా చాలా పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తున్నారు, సో ఆ కన్సర్న్ ద్వారా ఆదిత్య ఓం ఈ వీక్ కూడా సేఫ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నయనిక నామినేషన్ విషయానికి వస్తే మణికంఠ చెప్పిన రీజన్స్ అన్ని 100% కరెక్ట్. తను నిజంగా అసలు తన గేమ్ యాక్టివిటీ అక్కడ కనిపించట్లేదు అండ్ తన గ్రూప్ ని వదిలి బయటికి రావట్లేదు. ఈ వీక్ నా అనాలిసిస్ ప్రకారం నయనిక డేంజర్ జోన్ లో ఉంది అని అనుకుంటున్నా. నాబిల్ అఫ్రీది నామినేషన్స్ కరెక్టే, కానీ దీని గురించి తను ఆల్రెడీ రియలైజ్ అయ్యి సారీ కూడా అడుగున్నారు, కానీ సేమ్ పాయింట్స్ ని తీసుకుని వచ్చి మళ్లీ నామినేట్ చేశారు. లాస్ట్ వీక్ నాబిల్ అఫ్రీది ఓటింగ్ టాప్ లో ఉన్నింది, ఈ వీక్ కూడా నాబిల్ అఫ్రీది ఓటింగ్ టాప్ లో ఉంటుంది. నిఖిల్ అన్ఎక్స్పెక్టెడ్ గా బిగ్ బాస్ ట్విస్ట్ వల్ల నిఖిల్ నామినేషన్ లోకి వచ్చారు, కానీ ఈ నామినేషన్ చాలా జెన్యున్ నామినేషన్. కంపేర్డ్ టు సీత, నిఖిల్ నామినేషన్ లో ఉండాలి. ఫస్ట్ వీక్ నామినేషన్ ఓటింగ్ ప్రకారం నిఖిల్ టాప్ 1 లో ఉన్నారు, మళ్ళీ 4 వీక్స్ తర్వాత నామినేషన్ లోకి వచ్చారు. ఇప్పుడు ఓటింగ్ లో ఏ పొజిషన్ లో ఉన్నారో తెలుసుకుందాం, కానీ తను 100% సేఫ్ అవుతాడు. ఫస్ట్ వీక్ నిఖిల్ గేమ్ ప్లే వచ్చి చాలా జెన్యున్ గా ఉన్నింది, నెక్స్ట్ 4 వీక్స్ గేమ్ ప్లే వచ్చి మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు సోనియా వల్ల. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా సోనియాతోనే డిపెండ్ అయి ఉన్నింది, సో దాని వల్ల నిఖిల్ కి చాలా నేమ్స్ వచ్చాయి, పప్పు, దతోజనం, కాంచన అని. సింపుల్ గా చెప్పాలంటే తను ఫుల్లీ మ్యానిపులేటెడ్ బై సోనియా. ఇప్పుడైనా నిఖిల్ ఫస్ట్ వీక్ నిఖిల్ గా ఉంటారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ నిఖిల్ గా కంటిన్యూ అవుతారా? ఇంతకీ మీరు ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో చెప్పండి. ప్రెసెంట్ ఉన్న కంటెస్టెంట్స్ లో పస ఉందా లేదా లేదు అనుకున్న వారు అక్టోబర్ 5 దాకా వెయిట్ చేయండి. ఆఫ్టర్ అక్టోబర్ 5 మనకి చాలా కాంట్రవర్సీ టాపిక్స్ దొరుకుతాయి, అప్పుడు మనకి పసే పస.